అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం నుండి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అపొస్తలుడైన పౌలు గారు వాళ్ళ సువార్త ప్రయాణాలలో ఆ రోజుల్లో ప్రార్థన ఎక్కడ జరుగుతుందో కనుక్కునేవారు. ప్రార్థనలకు వెళ్ళటం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి కూర్చోవటం, దేవునితో సహవాసము, కూర్చున్న వారితో సహవాసం అంటే సంఘము, సంఘముతో సహవాసము. ఇవన్నీ కూడా క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఈ కూడుకోవటం అనేది మానేయకూడదు. కూడుకోవటం, కూడుకోవడం గురించి దేవుడు క్రైస్తవుల విషయంలో చాలా బాధపడతాడు. కూడుకోరు వాళ్ళు, ఏమండి మీరు ఆదివారం రాలేదు అంటే ఏం కాకుండా స్వార్థంతో కూడిన ఒక కారణం చెప్తారండి, నేను ఎందుకు రాలేకపోయాను అని. అది మంచిది కాదండి, ఆ మాట మంచిది కాదు. కూడుకోవటం అనేది దేవుని సంకల్పం, దేవుని కోరిక. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకుంటున్నారు అంటున్నాడు పౌలు గారు. వాళ్ళ సువార్త ప్రయాణంలో ఎక్కడెక్కడో ప్రదేశాల్లో తిరుగుతూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఎక్కడ కూడుకోవాలి, ఎక్కడ కూడుకోవాలి అని ఆలోచించేసరికి ఎవరో ఒక కబురు చెప్పారు. ఏంటో కబురు అంటే, అదిగోండి ఆ కనబడుతున్న నదీ తీరాన్ని ఆడవాళ్ళు కూడుకుంటారండి అని చెప్పాడు. ఆడవాళ్ళు కూడుకుంటారు అని. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో అంటే మనం ఆలోచిస్తే లోకంలో 2000 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ చూడండి ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆడవాళ్ళే కూడుకుంటారండి, మగవాళ్ళు రారు. దేవుడు బాధపడుతున్నాడండి. కొందరు మానుకుంటున్నారయ్యా, కొందరు మానేస్తున్నారు. దేనికి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, మీరందరూ సంఘముగా కూడుట సమాజముగా కూడుట మానొద్దు అంటారు. చూడండి, మానకండి, మానేయొద్దు.
ఎందుకు మానేయొద్దు? కూడుకునేటప్పుడు చాలా జరుగుతాయి, అవి మీరు వినకుండా పోతారు, అవి మీరు చూడకుండా పోతారు. మీరు దేవుని పనులు, దేవుని కార్యక్రమాలు, దేవుని వాక్యము వినకుండా చూడకుండా మీరు మానేసిన దేవుడు మాత్రం మిమ్మల్ని చూడకుండా ఉండడు. అది మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ చూస్తాడు, ఏం చేస్తున్నారు అని. ఎందుకంటే తండ్రి పిల్లల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పిల్లల మీద చూపు ఎక్కువ. బడికెళ్తే తల్లిదండ్రులు, పిల్లలు బడికెళ్ళారు, మధ్యాహ్నం భోజనం టైం విడిచిపెట్టేసరికి ఆ పిల్లలు ఇప్పుడు భోజనం చేస్తుంటారు. విడిచిపెట్టే టైంకి పిల్లలు వచ్చేస్తుంటారు అని మీరు ఆలోచించరా? మీ పిల్లల కోసం మీకే ఇంత ఎన్ని ఆలోచనలు మీ పిల్లల మీద ఉంటే దేవుడు గర్భం నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. దేవుని గర్భం, మీరు ఇప్పుడు ఆడవాళ్ళ గర్భాలే చూశారు. అవ్వ నుంచి ఆరంభమైంది ఆడవాళ్ళ గర్భాలు. గర్భధారణ అనేది ఏదేనువనంలో అవ్వ నుండి, మొట్టమొదటి ఆడమనిషి నుండి అవ్వ నుండి ఆరంభమైంది. ప్రారంభమైతే దేవుని గర్భం నుండి. మనమంతా దేవుని గర్భం నుండి వచ్చిన వాళ్ళం. మరి మన మీద ఆయనకు ధ్యాస, మన మీద ఆయనకు ఆలోచన ఉండదంటారా? మీరు ఆలోచించండి, ఆయన ఆలోచిస్తుంటాడు. కూడుకోవటం వల్ల ఎన్నో జరుగుతుంటాయి. మూసేకండి దాన్ని. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలకు వెళ్ళండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 42వ వచనంలో కూడుకోవటంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ. ఇది ప్రారంభ సంఘము కూడిక. భూమి మీద ప్రారంభ సంఘము కూడిక యెరూషలేములో. సందర్భం చెప్పాను మీకు, ఎప్పుడో ఎక్కడో అని చెప్పటం లేదు. 2000 సంవత్సరాల క్రితం 3000 మంది బాప్తీసం పొందితే, బాప్తీసం పొందిన 3000 మంది యెరూషలేములో కూడుకున్నారు. 42వ వచనం. అలాగెందుకు కూడుకున్నారు అంటే అపోస్తులుల బోధ, దేవుని వాక్యం చెప్పబడుతుంది, అది మనం వినాలి, బోధ వినాలి. అది దేవుని బోధ, లోకము బోధ కాదు, లోక జ్ఞానము కాదు. ఏమండి, మీరు గమనించారో గమనించలేదో కానీ హైందవులలో బాబాలు ఉంటారా? హైందవులలో బాబాలు ఎంతమంది అండి వెళ్ళిపోతారు? వాళ్ళకేం కుర్చీలై ఉండవండి, కిందే కూర్చుంటారండి. ఆ బాబా ఎన్ని రోజులు చెబుతాడో, మరొక విచిత్రమైన విషయం చెప్పమంటారా? ఈ బాబాలున్న దగ్గర చాలామంది ఆ బాబాలున్న ఓళ్ళల్లో ఇల్లు కొనుక్కొని బాబా మందిరానికి దగ్గరగా కాపురం ఉంటారు.
వాళ్ళకు ఇల్లులు ఉంటాయండి ఇండియాలో, వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతాలలో వాళ్ళకి ఇల్లులు ఉంటాయి. అయినా ఎక్కడైతే బాబాలు ఉంటారో ఆ బాబాల పరిసరాలలో ఆ పక్కటూళ్ళలో అక్కడ ఇల్లులు కొనుక్కొని అక్కడ కాపురం ఉంటారు. ఎందుకంటే బాబా మందిరానికి దగ్గరగా ఉండాలి, ప్రతిరోజు బాబా బోధ వినాలి. ఎంత భక్తి అండి వాళ్ళది, ఎంత భక్తి అండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతారండి, ఎంత దూరమైనా వెళ్ళిపో నార్త్ ఇండియా వెళ్ళిపోతారండి. తుఫానులైనా వర్షాలైనా నార్త్ ఇండియాలో ఎక్కువ వాళ్ళకి మందిరాలు, ఆ మందిరాలకు వెళ్ళిపోతారండి వీళ్ళందరూ బస్సులు వేసుకొని. తీర్థయాత్రలు అని పెట్టి బస్సులు వేసి అవి చలికాలమైనా వర్షాకాలమైనా ఎండాకాలమైనా ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఈ ప్రాంతాలకు మీరు రావద్దు, వాతావరణం బాగులేదు. ప్రభుత్వ ప్రకటనలున్నా భక్తులు మాత్రం వెళ్ళిపోతూ ఉంటారండి. యెరూషలేములో ఉన్న 3,000 మంది సంఘం దేనికి కూడుకున్నారో చూడండి వాళ్ళు, అపోస్తులుల బోధ. దేవుని వాక్యం చెబుతారు, అది మనం వినాలి. బయట ఎక్కడా చెప్పరు, ఇక్కడే చెబుతారు, వినాలి అని అపోస్తులుల బోధ. సహవాసము, ఎవరితో సహవాసము? దేవునితో సహవాసము, సంఘముతో సహవాసము, కూడుకున్న వారితో సహవాసము, కూడిక మధ్యలో ఉన్న దేవునితో సహవాసం. కూడుకుంటే ఉంటాడా అండి? కూడుకుంటే ఉంటాడా? ఏమండి, తగులైనప్పుడే కూడుకుంటే ఇద్దరు ముగ్గురున్నా ఉంటానన్నాడండి మత్తయి సువార్తలో. తగువైనా సరే అది తగువు, ఆ తగువులో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుందురో వారి మధ్య ఉంటాను. తగువులైనా మత్తయి సువార్త 18 చూసావా? చూడండి ఒకసారి, ఎంతసేపు ఎందుకండి. ముందు ఎవరైనా తీశారా? నా దగ్గరికి వచ్చి చెప్ 18 మత్తయి సువార్త 18 వచనం చెప్పాలి, వినబడలే. 25 ఏరా అంతసేపు నువ్వు? మత్తయి సువార్త 18 20 థ్యాంక్ యూ. మత్తయి సువార్త 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఇది తగువ ఉండేది, ఈ సందర్భం తగువ. తగువైతేనే ఇద్దరు ముగ్గురు మధ్య ఉన్న దేవుడు, ఆయననే ఆరాధిస్తే మన మధ్య ఉండడా? ఆయననే మనం ఆరాధిస్తే మన మధ్య ఆయన ఉండడా అండి? ఇప్పుడు మన మధ్య ఉన్నాడా? 100% ఉన్నాడండి.
ఆయన మన మధ్య ఉన్నాడు. ఎందుకంటే ఆయన గురించి కదా ఇదంతా. ఆయనను ఆరాధించమన్నాడు కదా, ఆయన ఆజ్ఞిచ్చాడు కదా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24లో. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. తన్ను ఆరాధించేవారు ఎందుకంటాడు, అట్టివారే కావలనని తండ్రి కోరుకొనుచున్నాడు. తన్ను ఆరాధించేవారు అలాంటి వాళ్ళే కావాలట. 23:4-23 తన్ను ఆరాధించువారు, యోహాను సువార్త 4:23 తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. నాకు అలాంటి వాళ్ళే కావాలి, నన్ను ఆరాధించే వాళ్ళే కావాలి. తగువ మధ్య ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఉంటానన్న దేవుడు ఇంచుమించు ఒక 500 మంది ఉన్నారు ఇప్పుడు. ఈ 500 మధ్యన ఉండడు ఆయన, ఉన్నాడండి, మన మధ్యనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల మంది వింటున్నారో వాళ్ళందరి మధ్య దేవుడు ఉన్నాడు. కనుకనే దేవుడు ఉంటాడు, కనుకనే దేవుడు ఉన్నాడో ఉంటాడో ఉండడో తెలియని ఎంతోమంది ప్రపంచ జనాభా, దేవుడు వారి మధ్యన ఉంటాడో ఉండడో తెలియని జనం 100,000 మంది కూడుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు, మీకు తెలుసు, మీతో చెబుతున్నాడు ఆయన, నేనుంటాను, అట్టివారి మధ్య నేనుంటాను, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళ మధ్యగా నేను వెళ్ళాలి. మరి దేవుడు ఉంటాడు అని తెలిసిన తర్వాత మీరు రావాలా వద్దా? ఏమండి, ఎవరో మినిస్టర్ వస్తాడు, ఎవరో సినిమా యాక్టర్ వస్తాడు, వాళ్ళ చూడడానికి పరుగులు తీసుకొని వెళతారు. లోకాలను కలుగు చేసిన దేవాది దేవుడే మన మధ్య ఉంటాడు. మీరున్న దగ్గరికి నేను వస్తానన్నాడు, కానీ ఆయనున్న దగ్గరికి మిమ్మల్ని రమ్మనలేదు. అందుకే కదండి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాం. దేవుడు కొండ మీద పెట్టామండి యేసుప్రభుని, కొండ మీదకి రండి అంటే అలా వెళ్ళేవారు లేరనకండి, ఉన్నారు కానీ అక్కడ ఉండడండి ఆయన. ఆయనకెందుకు కొండ? కొండల కంటే హెచ్చుగా ఆకాశ మహాకాశాల్లో ఉన్న సింహాసనం మీద ఆసీనుడైన మన కన్న తండ్రి. ఆఫ్టర్ ఆల్ ఒక దెబ్బ మీద ఒక గొట్ట మీద కట్టిన గుడిలో అతను ఉంటాడా? మనిషి నిర్మించిన చేతులతో నిర్మించిన హస్తకృత కృత్యాలలో, మీరు చేతితో కట్టిన గుళ్ళల్లో దేవుడు ఉండడు అని రాశాడు. రాశాడండి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. ఆకాశము నా సింహాసనం అర్రా,
పైకెత్తి చూడాలి మీరు, బుర్ర కనబడను, ఆకాశం తప్ప మీకు ఇంకేం కనిపించదు, ఆకాశంలో ఉన్నవే కనిపించవు మీకు, కోటానుకోట్ల నక్షత్ర మండలాలే మీకు కనిపించవు, ఆ మండలాల పైన మరో ఆకాశం, ఆకాశం ఆకాశ మహాకాశాల మీద ఆసీనుడైన దేవుడు సింహాసనం మీద ఉంటాడు ఆయన. అలాంటిది మీరేదో భూమి మీద ఉన్నారని ఏదో ఒక గుట్ట మీద నా కొరకు గుడి కడితే ఆ గుడిలో నేనుంటానని మీరు అనుకోవటం, మీరు కట్టిన వాటిలో నేనుండను, నేను కట్టుకున్న వారి మధ్య నేనుంటాను. బాగా అర్థం చేసుకోవాలి, మీరు కట్టిన వాటిలో నేనుండను. చదవండి, హస్తకృతాలయములలో సర్వోన్నతుడు నివసింపడు. మరి ఎక్కడుంటాడట? మీరు జీవము గల దేవుని ఆలయం, అక్కడ ఉంటాను, మీ దగ్గర ఉంటాను. మొదటి కొరింది రెండో కొరింది 6:18 మీ మధ్య, మీతో, మీలో, మీ మధ్య, మీతో, మీలో. 2 కొరింథీయులు 6:16 నుండి మనము జీవము గల దేవుని, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరిస్తాను, వాళ్ళ మధ్య నేను తిరుగుతుంటాను, నేను వాళ్లలోనే బ్రతుకుతాను, నేను నేను వారి దేవుడును, వారు నా ప్రజలయ్యుందురు, వారు నా పిల్లలు. ఆహా, ఎంత గొప్ప మాట! పౌలు గారు ప్రయాణాలు చేస్తూ వెళ్తున్నారు, వెళ్తునేసరికి ఎక్కడైనా ప్రార్థన జరుగుతుందా? ఇక్కడెక్కడైనా అంటే పట్టణానికి దూరంగా ఉన్నారన్నమాట ఇంకా వాళ్ళు. అప్పుడు ఎవరో చెప్పారు 13:16 నదీ తీరమున ప్రార్థన జరుగుదననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడ అందరూ ఆడవాళ్ళు కూడుకున్నారు నదీ తీరాన్ని. ఏమండి అక్కడికి వెళ్ళారండి పౌలంతటి గొప్పవాడు, ప్రసంగికుడు, ఎన్నో వరాలున్న మహనీయుడు, ప్రార్థనకి వెళ్ళాలండి ఆయన. ప్రార్థనకు రారా? నువ్వు ప్రిన్సిపల్ అయితే ప్రార్థనకు రావా? నువ్వు కోఆర్డినేటర్ అయితే ప్రార్థనకు రావా? నువ్వు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయితే ప్రార్థనకు రావా? నువ్వు డిప్యూటీ డైరెక్టర్ అయితే ప్రార్థనకు రావా? నువ్వు డైరెక్టర్ అయినా ప్రార్థనకు రావా? నువ్వెవరైనా ప్రార్థనకు రావా? అపోస్తుడైన పౌలు వీళ్ళందరికంటే గొప్పవాడు. నదీ తీరాన ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు? అక్కడ నా తండ్రి ఉంటాడు, వాళ్ళ మధ్య నా తండ్రి ఉంటాడు, వాళ్ళతో నా తండ్రి ఉంటాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. చాలామంది ఈరోజు ఈ సంఘానికి ఎక్కడ గాజు ఆక, ఎక్కడ పెందుర్తి, ఎక్కడ కొమ్మాది మధురవాడ, ఏమండి ఎక్కడ సముద్ర తీరం వస్తున్నారా?
ప్రార్థన జరుగుతుందని వస్తున్నారా? మీరు వస్తున్నారండి. ఊరు నలుదిక్కుల నుండి వస్తున్నారు కష్టపడి. తెల్లవారి పిల్లలు తీసుకొని అంటే 5 గంటలకు లేవాలి వాళ్ళు. 5 గంటలకు లేచి పిల్లలకు టిఫిన్ పెట్టి వాళ్ళు టిఫిన్ తిని మధ్యాహ్నానికి భోజనం వండుకొని ఇక్కడ కరెక్ట్గా 8 గంటలకు ఉండి 12 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఎలా అందరూ అయితే మరికొందరు మరలా 5 గంటలకు బయలుదేరుతారు. అక్కడ ఇంటికాడి నుంచి వచ్చేస్తారు. రాత్రి 8 గంటల తర్వాత వెళ్తారండి. ఈవేళ ప్రార్థన జరుగుననుకొని పౌలు అక్కడికి వెళ్ళాడు. ప్రార్థన ఆరాధన పాటలు వాక్యము అపోస్తలుల బోధయందును కూడుకున్న వారి సంఘము లేదంటే తండ్రితోనూ సహవాసము. రిలేషన్, సహవాసం అంటే ఫ్రెండ్షిప్, రిలేషన్. ఏమండి ప్రియులు, ప్రియుడు ప్రియురాలు కలుసుకోవాలనుకున్నారనుకోండి, ఎక్కడ కలుసుకోవాలో ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటారు. పలానా చోట పలానా 8 గంటలకు కరెక్ట్గా నేను ఎక్కడ బస్సు దిగుతావో నేను అక్కడే బస్ స్టాప్లో ఉంటాను అంటాడు. ఉంటాడు అక్కడ. అలాంటి బస్సులు 2 వెళ్ళిపోతున్నా అక్కడే ఉంటాడు. ఎందుకంటే నా ప్రియురాలు దిగుతుంది, లేదంటే నా ప్రియుడు దిగుతాడు. అలాగే భార్య ఉత్తరం రాస్తుంది అనుకోండి, పలానా ట్రైన్కి నేను వచ్చేస్తున్నానని స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతాడో ఆగుతుందో అడుగుతాడు. ఆ కోచ్ ఎక్కడ ఆగుతుందో అక్కడ నిలబడతాడు వెళ్ళి. వాళ్ళ ఆవిడ దిగుతుంది అని. ఏ మీ ప్రియురాళ్ళ మీద, మీ ప్రియుల మీద, మీ భార్యల మీద, మీ భర్తల మీద, మీ పిల్లల మీద మీకు ఎంత అభిమానం ఉంటే మరి మిమ్మల్ని కన్న మీ పరలోకపు తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళవా? నువ్వు కట్టిన మెట్ట మీదకి అక్కడ ఉంటాడని నువ్వు వెళ్తున్నావు, అది నీ తప్పు, ఆయనది కాదు. యేసుప్రభుని కన్నది తల్లి. ఆ తల్లే వచ్చింది యేసుప్రభుని చూడ్డానికి. బాగా వినండి, ఆ తల్లే వచ్చింది యేసుప్రభుని చూడ్డానికి. అప్పుడు ఎవరో చూసి, ప్రభువా నీ తల్లి నీ తోడబుట్టిన వాళ్ళు వచ్చి బయట జనాల మధ్య లోపలికి రాలేక నీ దగ్గరికి రాలేక జనం చుట్టూ జనం ఉండటం అదిగో బయట నిలబడ్డారు ప్రభువా అని కబురు చెప్పాడు వచ్చి. మా అమ్మ వచ్చిందా, మా అమ్మ వచ్చిందా, వెంటనే పంపించండి, ఎవరైనా తీసుకురండి అన్నాడా? ఏమన్నాడో వింటారా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 47-48 మత్తయి సువార్త 12వ అధ్యాయం 47-48. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను, ఇదిగో నీ తల్లి నీ తమ్ముళ్ళు మీతో మాట్లాడాలని ప్రభువా వెలుపల నిలిచి ఉన్నారని. జనానికి బయట నిలబడ్డారయ్యా. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి, ఎవరైతే ఈ విషయాన్ని తనతో చెప్తున్నారో ఆ మనిషిని చూసి అంటున్నాడు యేసు, నా తల్లి ఎవరు, ఎవరు నా తల్లి, నా సహోదరులు ఎవరని చెప్పి, ఎవరు నా తమ్ముళ్ళు, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు. అదేంటండి అంత మాట అనొచ్చా అంట? మనమైతే పెద్ద మనుషులం కదా, మనం పెద్ద మనుషులం కదా, అంత మాట అనొచ్చేయండి అనొచ్చండి తల్లిని. యేసుప్రభు అంతటి వాడు ఇంతకీ ఎవరు
తల్లో ఎవరు సోదరులో చెప్తున్నాడు వినండి కింద తన శిష్యుల వైపు చెయ్యి చాపి నా వెంట ఉండి నన్ను వెతుకుతూ నా చుట్టూ తిరుగుతూ నా దగ్గర ఉండి నా మాటలు వింటున్నా నా శిష్యులు వీరే ఇదిగో నా తల్లి నా సహోదరులను వీళ్ళే నా సహోదరులు పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పును చేయువారు పరలోకమందున నా తండ్రి ఇష్ట ప్రకారము జరిగించి నా చుట్టూ తిరుగుతున్నారే వీళ్ళు వీళ్ళే నా తల్లి నా సోదరులు మరియమ్మ గారిని ఆ మాట అన్నాడు ఆయన మరి ఇక్కడ మనకు విజయవాడ దగ్గర గుణదల అనే ఒకటి ఉంటుంది విజయవాడకి వెళ్ళి ముందు ఇటు నుంచి అక్కడ కొండ ఉంటుంది ఆ కొండ మీద గుణదల మాత ఉంటుంది గుణదల మాత ఆర్సియమ్మడు బాగా తెలుసు గుణదల మాత అంటే మరియమ్మ అవునా సంవత్సరానికి ఒకసారి కొండెక్కి ప్రదక్షిణం చేస్తారు ఎవరో ఆర్సియమ్మళ్ళు అండి రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు మనోళ్ళు ఎవరు వెళ్ళరు అసలు తల్లి వస్తేనే నా తల్లి ఎవరని అడిగితే ఆ తల్లి ఎప్పుడో చచ్చిపోయింది 2000 సంవత్సరాల క్రితం వీడు కొండెక్కుతాడు ఏంటండి బాబు అప్పుడప్పుడు గుణదల మాత కళలో నుంచి మరియమ్మ కళలో నుంచి రక్తం గారుతుందని ఒకడంటాడు బొమ్మలో నుంచి ఏడుస్తుంది నీళ్లు గారుతున్నాయని ఒకడంటాడు అబద్ధికులండి మనకు కొండ ఉందండి వెళ్ళి ఇక్కడ మేరీ మాత కొండ డిసెంబర్ 8 కొండెక్కుతారండి ఇక్కడ మనోళ్ళు ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం విజయనగరం ఈ సైడ్ నుంచి వచ్చేస్తారు భక్తులు మాత అక్కడ ఉందని మాత కాదురా నాన్న బొమ్మ యేసుని కన్న తల్లేమే ఆయన అంటున్నాడు ఎవరున్నా తల్లి నువ్వైతే యేసు ప్రభు ఇప్పుడు ఉంటే కాళ్ళు చేతులు కట్టి కొండ మీదకి తీసుకెళ్ళిపోదు యేసు ప్రభుని ఇదే నీ భక్తి ఇదే భక్తికి నిదర్శనం దేవుడున్న దగ్గరికి నువ్వు రావాలి ఓకే దేవుడు ఎక్కడున్నాడు నువ్వు ఉన్న దగ్గర దేవుడు ఉన్నాడు బాగుంది కదండి నీ దగ్గర దేవుడు ఉంటాడు దేవుడి దగ్గర నువ్వు ఉంటావు మీ ఇద్దరికి అన్యోన్య సంబంధం ఉందా మీ అందరికి అలాంటి రిలేషన్ ఉందా మీ అందరికి అలాంటి క్లోజ్ రిలేషన్ ఉందా నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అపోస్తలుడని పౌలు అక్కడికి వచ్చి కూర్చుండి పాపం ఆడల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట నదీ తీరాన్ని గుడులు గోపురాలు ఏముండ ఇసకండి ఇసుక మీద కూర్చున్నారు అందరూను పౌలు గారు కూడా ఇసుక మీద కూర్చున్నారు మీరు వచ్చారు ప్రార్థనకి ఎందుకు వచ్చారు 2 అధ్యాయం 42 అపోస్తుల కార్యాలు అపోస్తుల బోధ సహవాసము ఇదిగో ఇప్పుడు రొట్టె విరిచే కార్యక్రమం ఉంది యేసు ప్రభు రక్తాన్ని మాంసాన్ని మరి మీరు తీసుకోవాలి కదా రొట్టె విరిచిట ఎందును ప్రార్థన చేయుట ప్రార్థనలు చేయడం ప్రార్థనలు చేశారు కదా ఇప్పుడు చాలా మంది ఎవరి చేత ప్రార్థనలు చేయించారని చెప్పాను దేవుని పనులు చేసేవారితో దేవుని పని చేయని వాళ్ళకి ప్రార్థన ఇవ్వబుద్ధి ఇదండి ఏం మాట్లాడతావు దేవుడితో నువ్వు ఏ పని చెయ్యవు దేవుడికి నిన్ను వచ్చి ప్రార్థన చేయమన్నావు అనుకో అబ్బో ఆకాశం బద్దలైపోద్ది పట్టుకుంటే వదలో అది ప్రార్థనో తెలీదు ప్రసంగమో తెలీదు
చితకొట్టు చెవులు మూసేస్తావు మాకు, అలాడ ప్రార్థన చేస్తారు పెద్ద పెద్ద కేకలేసి. అలాంటి ప్రార్థనలు దేవుడు వినడండి. దేవుని పని చేసే వాళ్ళ ప్రార్థనలు మాత్రమే వింటాడు. అంటే మనం రావటంలో దేవుని పనులు చేసేవారు ప్రార్థనలు చేస్తారు. అక్కడికి వెళ్ళాలి. మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. మనం అక్కడికి వెళ్ళాలి. చూడండి, అన్నీ పంచుతున్నారు. బట్టలు పంచారు, పళ్ళు పంచారు, భోజనం పంచారు. వాళ్ళకేం పని లేదా? చక్కగా వండుకొని తినలేరా వీళ్ళ కుటుంబం అంతా? పంచడా లేదుకు? నేను ఆకలిగుంటిని, నాకు అన్నం పెట్టారా అని అడిగాడు యేసుప్రభు. నేను దప్పిగుంటిని, నాకు నీళ్ళు ఇచ్చారా అని అడిగాడు దేవుడు. నేను బట్టలు లేక దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారా అని అడిగాడు. నేను రోగినై ఆసుపత్రిలో ఉంటిని, నన్ను చూడవచ్చుతరా అంటాడు. అందుకేనండి మన పిల్లలు చూడండి దేశవ్యాప్తంగా ఎలా పనిచేస్తున్నారు. మనలా వినేసి వెళ్ళిపోయే పిల్లలు కాదండి వాళ్ళు. ఏమండి, మన సంఘంలో మీరందరూ ఎప్పుడైనా ఈ పని చేద్దాం, మనం ఏదో పని చేద్దామండి అని ఏమని అనుకుంటున్నారా? ఈ మధ్యనే ఎండలు ఎక్కువైపోయి మర్చిపోయారండి అందరూ. మన సంఘంలో ఆలోచించటం లేదు. సంఘానికి అందరూ వస్తున్నారు, అందరూ ప్రసంగాలు వింటున్నారు, అందరూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, అందరూ ఆదివారం కూడుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? విన్నది నిష్ప్రయోజనం అవుతుందా మీకు? అందుకే అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో, ఒకసారి ఎబ్రీ పత్రిక 10:24-25లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకోండి. అదే బోధ, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినం వచ్చేస్తుంది. రెండుంటాయి, ఒకటి నీకు రెండు దినాలుంటాయి. ఒకటి నీ చావు దినం, రెండు ప్రపంచ ప్రళయ దినం. వేల మంది చచ్చిపోయారు భూకంపం వచ్చింది మొరాకోలో. వేల మంది ఇల్లులు కూలిపోయాయి. వరదలు వచ్చేస్తున్నాయి. బ్రెజిల్ మునిగిపోతుంది, చైనా మునిగిపోతుంది, ఇండియా మునిగిపోతుంది, ప్రపంచ దేశాలు మునిగిపోతున్నాయి, మండిపోతున్నాయి భూకంపాలతో. ఇళ్ళు తిరగబడిపోతున్నాయి, భూమి బద్దలైపోతుంది, పాపం విస్తరిస్తుంది, ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు మనం బతకం. ఒకటి మన చావు దినం, రెండు ప్రపంచ నాశనం దినం. ఈ రెండు ఎప్పుడు వస్తాయో దేవుడు చెప్పలేదు మనకి. నీ చావు ఎప్పుడో నీకు తెలీదు, ఈ లోకం ఎప్పుడు అంతమైపోద్దో నీకు తెలీదు. మరి జాగ్రత్తగా ఉన్నావా? మీ ఆవిడ ట్రైన్లో వస్తుందంటే మాటి మాటికి ఫోన్ చేసి ట్రైన్ లేటా కరెక్ట్ టైం అని అడుగుతావే? నీ భార్య ఎక్కడ మిస్ అయిపోద్ది? నీ భార్యే కదా, ఆటో మాట్లాడుకొని వచ్చేస్తుంది కదా, నువ్వెందుకు వెళ్ళటం? అమ్మో నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? మరి యేసు వస్తున్నాడు, ఎదురు చూడవా? లేకపోతే నీ చావు వస్తుంది, ఎప్పుడూ తెలియదు రెండు. మరి నువ్వు మెలకువగా ఉండవా? ఉండండి, మీరు ఉండాలి. దేవుడు ఉంటాడు ఇక్కడ. దేవుడు ఉన్న దగ్గర మీరు ఉండాలి. దేవుడు ఉన్న దగ్గరకు మీరు రావాలి. దేవుడు మాటలు వినాలి. ఆయన ప్రార్థనలకు ఆయనకు ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఆయన కుమారుడైన క్రీస్తు కార్చిన రక్త మాంసాలను తీసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి. అందుకైనా రావాలి. వస్తున్నావా? మానేస్తున్నావా? ఎక్కడో ప్రార్థన జరుగుతుందని నా నదీ తీరానికి వెళ్ళిపోయాడు పౌలు.
మీరందరూ ప్రార్థన జరుగుతుందని ఇక్కడికి వచ్చారు సంతోషం. ఆ ఒక్కదానితో సరిపోదు, చాలా ఉన్నాయి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలి అన్నాడు. కంటిన్యూ జరగాలి అన్నాడు, అప్పుడప్పుడు కాదు. ఓకేనా?